ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. 18వ తేదీ తర్వాత నుంచి ఎటువంటి రవాణా జరగబోతోంది అనేది ప్రజా రవాణాకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంటే రెడ్ జోన్లు, ఈ కంటైన్మెంట్ బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను కొన్ని ఆంక్షలతో కూడిన బస్సులను తిప్పడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎంపిక చేసిన కొన్ని రూట్లలో మాత్రమే తిప్పబోతున్నారు. అయితే అది లోకల్ బస్సులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే పల్లె వెలుగు ఇటువంటి బస్సుల్లో 26 సీట్లు మాత్రమే ఉంచి బస్సులను తిప్పాలి అనే ఆలోచనలో ఆర్టీసీ ఉంది. ఇప్పటికే ఆర్టీసీ వర్గాలతో ప్రభుత్వాలు కూడా సమీక్షలు నిర్వహించారు. దీని మీద ఏ రకంగా ఎటువంటి ఆంక్షలతో బస్సు నడపాలి అనే దాని మీద ప్రయాణికులకి ఎటువంటి అవగాహన కల్పించాలి, శానిటైజర్ ఉపయోగించడం ఖచ్చితంగా బస్సు ఎక్కిన తర్వాత, అలాగే ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్ మాత్రమే, అలాగే టికెట్ లేని ప్రయాణాన్ని కూడా చేయాలి. అంటే టికెట్ లెస్ అంటే పేపర్ లెస్ అనమాట. దానికి సంబంధించి కూడా ఆలోచిస్తున్నారు. బస్సులో ఖచ్చితంగా కండక్టర్ అయితే ఉండరు. ఎక్కడికక్కడ బస్ స్టాండ్లోనే ముందు టికెట్ కొనుగోలు చేసిన తర్వాత బస్సు ఎక్కాలి. అలాగే బస్సులో ఒక డ్రైవర్ మాత్రమే ఉంటారు. అలాగే పరిమిత స్టాపుల్లో మాత్రమే బస్సు ఆపుతారు. ఇంతకు ముందులాగా ఎక్కడ చేయొస్తే అక్కడ చేయ బస్సు ఆపేసి అక్కడ ప్రయాణికులు ఎక్కించుకోవడం అనేది కూడా జరగదు. ఎక్కడైతే నిర్ణీత బస్ స్టాప్స్ ఉంటాయో అక్కడికి ప్రయాణికులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ బస్సు కోసం వెయిట్ చేసిన తర్వాత అది కూడా బస్సులో సీట్లు ఖాళీ ఉంటే మాత్రమే వాళ్ళు ఎక్కించుకుంటారు. ఫుట్బాత్ ప్రయాణాలు, ఇంతకు ముందులాగా ఒకళ్ళ మొక్కన నుంచోడాలు, వేలాడడాలు ఇవన్నీ కూడా ఇక మీద కొన్ని రోజుల పాటు ఉండవు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా ఆంక్షలతో కూడిన ప్రజా రవాణా నడపబోతున్నాము అనేది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్పష్టంగా అందుతున్న సంకేతం. అయితే గ్రామాల్లో ఉండే పల్లె వెలుగు బస్సులు కానివ్వండి, లగ్జరీలు, ఈ ఎక్స్ప్రెస్ సర్వీసులు ఇవన్నీ కొనసాగించేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే. కాకపోతే అవన్నీ ఆంక్షలతో మాత్రమే సాధ్యమవుతుంది. గతంలో లాగా ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకొని బస్సులు తిరిగే పరిస్థితి అయితే ఉండదు. అది కూడా పరిమిత రోడ్లలో పరిమిత సర్వీసులు మాత్రమే తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధమవుతుంది. ఏదైనా 18 నుంచి మాత్రం బస్సులు రోడ్డు ఎక్కబోతున్నాయి. ఒక రకంగా ఇది శుభవార్తనే చెప్పాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.